స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలా అరెస్టాక్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ట్యూస్డే టెస్టింగ్ డే గా మారనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి నిజానికి మండే ఆయనతో పాటు వైసీపీకి మండించే డేగా ఉండాల్సింది కానీ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ అయితే ముందస్తు బెయిల్ ఇవ్వవద్దు అంటూ కోర్టు దృష్టికి తెచ్చింది ఎప్పుడు విచారణకు పిలిచిన అవినాష్ రెడ్డి కోర్టుకు వస్తున్నారు అని కూడా అసహనం వ్యక్తం చేసింది అదే విధంగా అవినాష్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా విచారిస్తున్నామని అవసరం అనుకుంటే అరెస్టు చేస్తామని కూడా కోర్టుకు సీబీఐ న్యాయవాదులు చెప్పారు సుప్రీంకోర్టు ఈ కేసును ఈ నెల ముప్పైవ తేదీలోగా ముగించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది అందువల్ల కడప ఎంపీకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని సీబీఐ బలమైన వాదనలే వినిపించింది మరోవైపు చూస్తే అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు గట్టిగానే వినిపించారు వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని కావాలని ఇరికిస్తున్నారని అన్నారు ఆయన రాజకీయ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారని కూడా పేర్కొన్నారు ఏ ఆధారాలు లేకపోయినా కేవలం అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలంతోనే అవినాష్ రెడ్డిని పదే పదే విచారణకు పిలుస్తున్నారని తెలిపారు వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును రేపటికి వాయిదా వేసింది ఇదిలా ఉండగా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు రేపు విచారణ జరగనుంది ఆమె వాదనలను పూర్తిగా విన్న తరువాతనే హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఇవ్వనుంది ఇదిలా ఉండగా రేపు సాయంత్రం వరకు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవవద్దని హైకోర్టు సూచించింది ఇక ఈ కేసు విషయంలో మంగళవారం చాలా కీలకమని అంటున్నారు హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తే మాత్రం సీబీఐ ముందుకు కేవలం విచారణకే వస్తారు అంతటితో ఆగిపోయింది కానీ ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే మాత్రం అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యమని అంటున్నారు ఇదిలా ఉండగా వైఎస్ వివేకా కేసులో భాస్కర్ రెడ్డి అరెస్టుతో అధికార వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఈ కేసు విషయం మీదనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కీలక నేతలతో భేటీ అయి చర్చించారని అంటున్నారు ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తదనంతర పరిణామాలను ఎలా చూడాలి ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీదనే చర్చ సాగింది అంటున్నారు ఈ భేటీలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కీలక నేతలు హాజరయ్యారు అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాతనే అధికారికంగా వైసీపీ ఈ కేసు విషయంలో స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు మొత్తానికి చూస్తే ఆది సోమవారం అంతా కూడా భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవినాష్ కి సిబిఐ నోటీసులు రెండు కూడా అలజడి రేపాయని అంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి